నేనే తప్పు చేయలేదు, న్యాయం నా వైపే ఉంది. మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు. పోలీస్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, నాకేం కాదు. అర్జెంట్ గా లాయర్ గారిని కలవడానికి ఏర్పాటు చేయి. అలాగేమ్మా. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా విన్నాను నేను. వరలక్ష్మి గారు ఎంత మంచివారు, ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు జిల్లా మొత్తానికి తెలుసు. ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటకు తీసుకురావడం నా బాధ్యత. చనిపోయిన భూపాల్ 3 నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది. మీరే కాపాడాలి లాయర్ గారు. ధైర్యంగా ఉండండి, నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలులోనే లేడు. కనాల రామకృష్ణ బిఏపిఎల్. ప్రతి కేసు మీద అప్ టు 50% ఆఫ్. కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్. కేసులు ఇవ్వండి ప్లీజ్. ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ. తెనాలే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవురా. అయినా గ్రామ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా. సొచ్చపుచ్చో కేసులు నాకు వస్తున్నాయి కదా నీకు రాబెట్టి. ఒరే, దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయి కప్ జనరల్ రమణులు నన్ను గుర్తించడానికి టైం పడుతుంది అంతే. అతను టైం ఆయగా ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఏదైనా కేసు వచ్చిందా? యా, ఏ కేసు? నీళ్ళ బిందెల కేసు రా. అదేదో లంకి బిందెల కేసు అన్నట్టే చెప్తున్నావు. రే, ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి పుడతదరా. కొన్ని ట్యాంకులో ట్యాంకుల్లాగే ఉండిపోతాయి. నాకెందుకు నీ టెంగ పగిలిపోతాను స్ట్రాంగ్ ఫీలింగ్ రాసినగా. కాస్త జాగ్రత్త. అబే, అదిగో క్లయింట్ వచ్చేసాడు. అయిపోయింది. చూసారు చూసారు చూసారు. అమ్మ వెళ్ళిపోతున్నాడు. సార్ 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 సార్, మీరేంటి సార్? బ్యాంక్ వాళ్ళని చూసి విజయమాల్య పారిపోయినట్టు పారిపోతున్నారు. మనం ఇవాళ కేసు ఫైల్ చేయాలి. నేను లాయర్ని మార్చుకున్నానయ్యా. పొద్దున్న స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. స్నానం చేసినప్పుడు అలా మార్చుకోవడానికి అదే అండర్వేర్ అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను. ఈడెవడే నల్ల కొండ కంటే నల్లగొన్నాడు. కోర్టుకు మస్తాయా సార్? కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు గనక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటా చెప్పేస్తాను. అదే నేను లో పాయింట్ పెట్టాను అనుకోండి, అవతలడు ప్యాంటు తడిసిపోవాల్సిందే. నేను ఒక్కసారి కోర్టు హాల్ లో అడుగు పెట్టానా, జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వండి సార్. మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ. పేటిఎం లో పే చేశారనుకోండి 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్. అందుకే కామోస్ మీ కేసు లేవు. ఈ కేసు ఆ తెనాల రామకృష్ణకి ఇవ్వకుండా వచ్చావంటే ఇక నువ్వు గెలిచినట్టే. డ్రైవింగ్ రానోడికి బండి, వాదించడం రానోడి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా. ఇతను చూడు, పేరు గుత్తి గురునాథ్. నమస్కారం. ఈ కేసుకి ఇతనే పర్ఫెక్ట్ లాయర్. నేను నమ్మి నా కేసు ఆ తెనాల గారికి ఇవ్వకుండా ఇరిగిస్తాను. మరి కేసు ఇవ్వడమే కాదు 4000 ఫీజు కూడా ఇవ్వాలి. మరి సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవండి. అలాగేనండి, వస్తానండి. ఇదిగో రాజుగారు, ఆ తెనాల గారికి కేసు ఇవ్వకుండా చేశానని ఎవరితో అనకండి. వాళ్ళెవరు, నేను ఎందుకంటానండి. అదే కదా మన కమిషన్ 2000 ఇచ్చిందే. 4000 అందులో నీకు 2000 కమిషన్? అంతే కదా. మరి మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుందయ్యా. బ్రోకర్ అని పిలవకండి, చీఫ్ గా ఉంది. బ్రో అని పిలవండి. ఏడ్చావులే, ఇదిగో పట్ట 500. ఏంటి 500? సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా తీసుకోవాలి. తలపడిపోతుంది. స్ట్రాంగ్ టీ చెప్పరా. సరే, మన కేసులు వచ్చేదెప్పుడు, గెలిసేదెప్పుడు, పెద్ద లాయర్ అయ్యేదెప్పుడు? కొంత కాసిందే.
హలో ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ కొన్ని సెకండ్లు, మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. వాట్? దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికి ఒకేసారి జడ్జిమెంట్ ఇచ్చినట్టు, బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అలా దీపకుంది. హలో మిస్టర్, ఎలా కనపడుతున్నా మేము నీకు? ఆవిడ చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది. మరి నేను? జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిడ ఆవిడ మన కక్కుర్తికి వచ్చేసి కస్టమర్లా ఉన్నారండి. హలో, నా గురించి మీకు తెలీదు. నా ఆశయం జీవిత ఆశయం వేరు. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జక్మలానిలా అవుతా. అంతేగా? అంతే. మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేయడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ మిస్టర్. మిస్టర్ కాదు, తెనాలి రామకృష్ణ, BA BL. నేను అందరం అమ్మాయిలకి బిస్కెట్ లేనండోయ్, నీకు మాత్రమే. ఏమే సావిత్రి, కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం. మనే నాడిపోసుకోవడం తప్ప ఇంకేం పనిలేదా మీకు? అది కాదే, ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను, అయినా నీ కొడుక్కి లాయర్ ఉద్యోగం అవసరం అంటావా? అవసరమేంటంటే అవసరం. మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు. చూస్తుండండి, మా అన్నయ్య ఒక రేంజ్కి వస్తాడు. అరే నీకెందుకు నాన్న? రే స్కూటరా, ఆడనే తీసుకెళ్తారులేమ్మా, ఇప్పుడే వచ్చేస్తారా? లవ్ యూ. ఏదన్నా కేసు వచ్చిందా? లేదమ్మా, ఎవడో సగం సన్నేసి గాడు నా కేసులు రాకుండా సున్నం పెడతాడేమో నా డౌట్ అమ్మా. ప్రతి కేసు చేద్దా గారాడు, అలాగే వెళ్ళిపోవడం. కమింగ్ గోయింగ్, కమింగ్ గోయింగ్. నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏ మెయిన్ హోల్ లోనే పడిపోవాలి. ఇదే నా శాపం. బాధపడమ్మా, రేపు ఆయన వచ్చి నాకు కేసు ఇస్తా అన్నాడు. ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. దీన్ని నేను తెలక మాసినాడు వచ్చి అడగొడతాడో నేను చూస్తా. ఆగలేస్తుంది పా. అదే ఆడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా. ఆ తెనాలి గడి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇప్పుడు చెప్పబోయా, నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా? గీతలోకి ఇష్టం లాగా మీరు ఇంత బాగా చెప్పా కూడా, మళ్ళీ ఆ తెనాలికి ఎందుకు ఇస్తారండి? మన పిడుగురాళ్ళకే ఇస్తాను. ఏంటి వచ్చాడు? ఏడ్చాడు నానా, నానా వింటున్నాడా? చెప్పు. ఫ్రెండ్షిప్ చెడగొట్టే వాళ్ళని చూశాను, పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వచ్చి కేసులు చెడగొట్టే మొదటి తండ్రి నేనే చూస్తున్నాను. అసలు తండ్రివా మావిడి తాండ్రవా? నీ కేసులన్నీ ఫసాక్ ఫసాక్ చేసింది మావయ్య. అంటే మొన్న మ్యాన్ హోల్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను. మీ ఆయన యువర్ ఆనర్. ఓ మై గాడ్, ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్. అబ్బా, అన్ని గొప్ప కేసులు మరి, సైకిల్ బెల్లు పోయిందని, స్కూటర్ లో పెట్రోల్ దొంగతనం చేశారని, ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని, అవన్నీ కేసులు. మళ్ళీ వాటిని వాదించడం, అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి? లాయర్ లా ఉండాలి, నార్మల్ పవర్ఫుల్ గా ఉండాలి. తెనాల రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఆడు లాయర్ అంటే మరి, మరి తండ్రి అంటే ఎలా ఉండాలి? కొడుకు కోట్లలో ఇవ్వాలి అంటే నువ్వు నాకేమిచ్చావు? ఈ నల్ల కొట్టు, ఈ డొక్కు కొట్టు తప్ప. సారీ బంగారం, ఏదో ఫ్లో లో తిట్టేశాను, నువ్వు అలక్క ప్లీజ్. నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు చాలు. అబ్బో, ఇదిగో బావా, చేతి నిండా కేసు, జేబు నిండా డబ్బులు ఉండేది కూడా లాయరే. చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్, ముందా మందు తగ్గించు, మనం ఆరోగ్యం పడైపోగలదు. మాది అయిపోయింది, నువ్వు పెగ్గేస్తావా? చిచి, తండ్రి ఎదురుగుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు. ఇంతకీ నీ కథలో మెయిన్ వెళ్ళం మీ నాన్న. అవునరా, మనకొచ్చే కేసులు చిన్న కేసులట, పెద్ద పెద్ద కేసులు వాదించాలంట, పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట. మా నాన్న తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్ రైజింగ్ రైజింగ్. ఈ అమ్మాయి లేదా మ్యాజిక్ ఉందరా, తన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ అంతా 2000 మంది ఇవ్వదు. పద పద. హాయ్. ఏంటి మళ్ళీ స్ట్రెస్సా? అంతేగా, మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను. అంత లేదు, ఇది ప్రెస్ చేయి, స్ట్రెస్ పోతుంది. హలో, ఇలాంటి బాల వైద్యాలు మా వాడి దగ్గర పనిచేయవు. చూడండి లాయర్ గారు, మీకు నా ఆశయం జీవితాశయం చెప్పాను కదండి, నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే. అనుభవ అమ్మాయి మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. నేనే సెక్షన్ అయినా తిరగేసి మరగేస్తాను. మరిగించండి, మరిగించండి.
సరే సీను, నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా, మేడం అడిగి తెలుసుకోరా. చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ ఫైనాన్సింగ్ గురించి చెప్పండి. అది ఇంకో సెక్షన్. సెక్షన్ ఫైనాన్స్ వై చాలా ఈజీ సెక్షన్ అండి. సెక్షన్ 420 గురించి మా వాడికి చెప్పండి. అది మరో సెక్షన్. పాప బాగా మబ్బనుకుంటా, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్ట ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఓకేరా, నేను అడ్జస్ట్ అవుతా. ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నాకేం అబ్జెక్షన్ ఉంటుందండి? మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ, పెద్ద జడ్జి అయిపోతారండి. జడ్జా, నీకు జడ్జిమెంట్ దొబ్బలేటుంది. ఆడి మీరే పడుచుకోలే. మీరు కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతారు. శుక్రియా, శుక్రియా, బాయ్. జానకరా కేసు అయితే. నమస్కారం సార్. ఏ గిరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన కేసు ఎంతవరకు వచ్చిందండి? మన కేసు ఏముంది రావా, కోర్టులోనే ఉంది. చంద్రుడు సూర్యుడైనా సూర్యుడు చంద్రుడైనా ఆ సంపంగి సీనుగడ మాత్రం గెలవడానికి వీలేస్తా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఈ కేసు మాత్రం మనమే గెలవాలి. వాయిదా వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడు ఫీజులు నేను లాగేస్తాను. సీను గారు ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే, వాడొక లెక్క. ధైర్యంగా వస్తానండి సార్. మనం గెలుస్తాం.